హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హోమ్మేడ్ కాజా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కాజా ప్రాసెస్ సింపులే అండి, కానీ చేసిన ప్రతిసారి కూడా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు కొన్నిసార్లు. అందుకే ఇకపై ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా కాజా ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలంటే మనం కొన్ని కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాల్సింది. సో ఆ టిప్స్ ఏంటో అవన్నీ కూడా ఈ వీడియోలో చూసిద్దామా? సో ఇంకెంత కాలుష్యం, లెట్స్ బిగిన్. సో కాజాలు తయారు చేయడం కోసం ముందుగా ఓ 1/2 కప్తో మైదా పిండిని తీసుకుంటారు. దీనికి సుమారుగా 100 గ్రాముల డాల్డాని యాడ్ చేయాలి. కాజాలకి డాల్డా ఎంత ఎక్కువ పడితే టేస్ట్ అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దీనికి జస్ట్ చిటికెడు పించ్ ఆఫ్ వంట సోడాని యాడ్ చేసి ఇలా వేళ్లతోనే నీట్గా కలిపి పెట్టుకుంటారు. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా స్మూత్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చపాతీ ముద్ద కన్నా ఇంకా సాఫ్ట్గా ఉండే విధంగా బాగా వేళ్లతో ఒత్తుకుంటూ ఇలా ముద్దని కలిపి పెట్టుకుంటారు. దీన్ని ఒక అరగంట నుంచి లేదా వీలైతే గంట పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటారు. ఈలోపు పంచదార పాకాన్ని తయారు చేసుకుందాం. అయితే 1 కప్పుతో 2 కప్పులు పంచదారని యాడ్ చేసుకొని కాస్త సరిపడ వాటర్ని యాడ్ చేసి షుగర్ సిరప్ తయారు చేసుకుంటారు. పాకం మరీ ముదిర పాకం తీయకూడదండి. లైట్గా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 2 ఇలాచీని తీసుకుని లైట్గా దంచేసి యాడ్ చేసేసి దించేస్తారు. అలాగే ఈలోపు ఒక కడాయిలో కాజాలు వేగడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా సలసల మరగనివ్వాలి. సో పాకం అలాగే ఆయిల్ పెట్టేసుకున్నాక 1 అవర్ తర్వాత దీన్ని తీసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, కాజాలు మీకు కాస్త మంచి కలర్లోకి రావాలి అనుకుంటే చిన్న ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ముద్ద మొత్తంతో కూడా ఒక పెద్ద చపాతీలా చేసుకోవాలి. వీలైనంత పల్చగా పెద్దగా చేసుకుంటారు. ఇలా పెద్ద చపాతీలా చేసుకున్నాక షేప్ కోసం 4 ఎడ్జెస్లో కూడా ఇలా వేస్టేజ్ని రిమూవ్ చేసేస్తారు. చేసేసి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ని చపాతీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటారు. అలాగే కాజాలు లోపల వరకు కూడా బాగా లేయర్స్ రావడం కోసం ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా పిండిని చల్లుకుంటూ ఉండాలి. పిండి చల్లాక ఈ చపాతీ మొత్తాన్ని కూడా ఇలా ఒకే రోల్ కింద జాగ్రత్తగా చుట్టుకుంటారు. సో వీలైనంత పలుచగా చేసుకుంటే మనకి లేయర్స్ బాగా వస్తాయి. ఇంతవరకు రోల్ చుట్టి మళ్ళీ ఎడ్జ్లో ఒకసారి బాగా పామి వాటర్ని తడి చేయాలి. తడి చేసి రోల్ చుట్టిస్తారు. ఇలా రోల్ చుట్టుకున్నాక మళ్ళీ ఒకసారి పిండిలో బాగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే లేయర్స్ లోపల వరకు కూడా అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి లైట్గా వేళ్ళతో ఇలా ఒత్తుకొని చివరి వేస్టేజ్ ఎడ్జెస్ రిమూవ్ చేసేసి జస్ట్ 1 అర అంగుళం సైజ్లో, 1/2 ఇంచ్ సైజ్లో ఇలా పీసెస్ని కట్ చేసి పెట్టుకుంటారు. మరీ పెద్ద పీసెస్ కట్ చేసినా సరే కాజాలు తర్వాత పొంగిపోయి షేప్ బాగుండదు. సో ఈ సైజులో చేసుకుంటే వేగేటప్పుడు, నెక్స్ట్ అలాగే పాకంలో వేసేటప్పుడు కూడా మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా చిన్న చిన్న పీసెస్గా మొత్తం కట్ చేసుకున్నాక ఒక్కొక్క పీస్ని కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి అట్ల కర్రతో ఇలా ఒత్తుకున్నట్లయితే మనకి కాజా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పీసెస్ అన్నిటినీ కూడా 1/2 ఇంచ్ సైజులోనే కట్ చేసుకొని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఆయిల్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకుంటారు. ఇది మేజర్ టిప్, బాగా గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసి వేయకూడదు. ఎప్పుడైతే ఇలా కాజాలు బాగా వేగి పైకి తేలుతాయో అప్పుడు మాత్రమే స్టవ్ ఆన్ చేయాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇలా సిమ్లో పెట్టి జాగ్రత్తగా ఆయిల్ వేసుకుంటూ వేగనివ్వాలి. కాజాలు వేయించేటప్పుడు ఇలా గరిటెతో తడుతూ లేయర్స్ లోపల వరకు కూడా ఆయిల్ వెళ్ళేలాగా ఇలా ఆయిల్ని మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి. సో మంచి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటారు. ఇలా కాజాలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకొని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయాలి. సో దాట్ మనకి ఆ వేడి మీద పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఓకేనా? ఇలా కాజాలు అన్నిటిని కూడా వేసిస్తారు. ఇలా కాజాలు బాగా వేగాక 15 నుంచి 30 నిమిషాల పాటు పాకంలో కాజాల్ని అలా వదిలేసినట్టయితే కాజాలు బాగా లోపల వరకు కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అంతే ఫ్రెండ్స్, 1 అరగంట తర్వాత పాకాన్ని కాజాలు బాగా అబ్జర్వ్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోని సర్వ్ చేసుకుంటారు. సో వేడివేడి కాజాలు తయారైపోయాయి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో, పాకాన్ని కాజాలు బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ టిప్స్. ఈ టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు కాజాలు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. హోమ్మేడ్ కాజాలు కనుక నేను కాస్త చిన్నగా ముద్దుగా చేసుకున్నాను, అదే స్వీట్ షాప్ స్టైల్లో అయితే కాస్త పెద్దగా ఉంటాయి, అదే డిఫరెన్స్. మిగతా టిప్స్ అన్నీ కూడా కామన్ ఫ్రెండ్స్. సో ఈ కాజాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్, బై బై.